ఏండే సెల్లర్లే దావుతావా సూత్తే దొన్నపోతులా ఉన్నావు పోతే మా ఏజెన్సీకి సరిపోతావు ఇలా అడుక్కోపోతే ఈ టేక్ సెట్ లో గంధం సెట్ లో స్మగ్లింగ్ చేసుకొని నీతిగా బతకొచ్చుగా అయ్యి బాబు స్మగ్లర్ దగ్గరికి వచ్చావన్నమాట శివాజీ నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను ఆహా గాయత్రి ఎలా ఉంది నాకు అంతా తెలుసు అమ్మగారు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం నేను చూశాను ఓ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అచ్చిబాబుని ఎత్తుక్కుంటా అచ్చిబాబు గురించా తన నా దగ్గర ఉన్నాడు నిజమా అవును ఎంత శుభవార్త చెప్పు ఏడుకొండల వాడా వెంకటరమణ అన్నవరం సత్యనారాయణ స్వామి మీ ఇద్దరు కొండలకి నడిచొచ్చి జాయింట్ గా నా తలనేలలు చేసుకుంటాను ఇద్దరి దగ్గరే ఒకేసారి గుండెలా కొట్టిస్తావు అవును కదా చా చా అచ్చిబాబు దొరికేసాను ఎమోషన్లో ముక్కేశాను అయినా పర్లేదు నా తప్పు లేకుండా ఈ సైడ్ ఈయనకి ఈ సైడ్ ఈయనకి ఇద్దరికి సరిగ్గా సగం ఇచ్చేస్తాను శివాజీ శివాజీ దా నాకు అర్జెంట్ గా అచ్చిబాబుని చూపించవా అలాగే పద వస్తున్నా ఎవరొచ్చారో చూడు సుబ్రహ్మణ్యం నువ్వా బాగున్నారమ్మా నేను బాగున్నా నువ్వెలా ఉన్నావు బిలో యావరేజ్ అమ్మా ఏడి నా బంగారు కొండ ఎక్కడ అడుగు అచ్చిబాబు సుబ్బు అచ్చిబాబు నేను సుబ్రహ్మణ్యాన్ని నేనే నేను వైఎస్ చంద్రబాబు నాయుడు అనుకోవట్లేదు గుర్తుపట్టాను కానీ నీతో మాట్లాడను హాయ్ బాబోయ్ అంత మాట అనేసి ఏమంటే దొరికితే చంపేస్తారని నేనే పారిపోమన్నానమ్మా తన్నెవరు చంపాలనుకున్నారు అసలు రాజశ్రమ గారు ఎలా చనిపోయారు పెళ్లి జరిపిస్తామని ఎంతో ఆశపడ్డాను పెళ్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు చెల్లెమ్మా పది అడిగితే 100 ఇచ్చావు 100 అడిగితే 1000 ఇచ్చావు చివరికి ఇలా చెయ్యిచ్చావు ఎలా జరిగిందండి ఈ దారుణం కనపట్ల ఊరేసుకు చచ్చిపోయిందయ్యా అమ్మగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి కొడుకును వదిలేసి కాళ్ళు కొడత లెగిసిపోతే ఏ అత్త తట్టుకోగలరా రాజేశ్వరమ్మ గారి కోళ్ళం లేచిపోయిందా అవును పాప అచ్చిబాబుకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా పిచ్చోడితోను పిల్లలు పట్టలాడుతోను కాపురం ఏం చేస్తాం అనుకున్నట్టుందండి రాత్రికి రాత్రి డబ్బు నగలు మూట కట్టుకుని ఎక్సల్ ఎవరు అదే మా మిల్లో పనిచేసే శివాజీ గారితో లేచిపోయిందండి లేదు ఇందులో ఏదో చెబితే నమ్మరు హంతకులు ఎవ్వరైనా సరే తప్పించుకోలేరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది వెయిట్ అండ్ సీ మాస్టర్ కూతురు ఇలా చేస్తుందని నీ కళ్ళో కూడా అనుకోలేదు తండ్రి ఆపరేషన్ కి డబ్బులు కూడా ఇచ్చి కోడళ్ళు చేసుకుంది మంచి రోజులు కావమ్మా నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సరే శవాన్ని ఇంకా ఎంతసేపు అలా ఉంచుతారు ఎందుకు దింపుదాం పట్టండి పదండి రండి మా మా
ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అమ్మేది ఏంటి? అందరు ఏడుస్తున్నారు. అమ్మ ఏంటి ఇక్కడ పడుకుంది? అమ్మా 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 లేగమ్మా అమ్మా మా 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 అచ్చు బాబు. ఏంటి సుబ్బు నువ్వు కూడా ఏడుస్తున్నావు? అమ్మా అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి నాకు అన్నం ఎవరు పెడతారు? జ్వాలు ఎవరు పెడతారు? ఏడో సుబ్బు, అమ్మకి నేను జ్వాలు పడతాను, అప్పుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చేస్తుంది. ఏంటి సుబ్రహ్మణ్యం, నేను శివాజీతో లేచిపోవడం ఏంటి? అది ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రాజేశ్వరి గారేగా దగ్గరుండి మా పెళ్లి జరిపించింది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా, అందుకే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళకి మా మీద నింద మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేరం వాళ్ళ మీదకి రాకూడదు కాబట్టి. అమ్మగారు చావు వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థమై అదేంటో తెలుసుకోవాలని వాళ్ళకి తెలియకుండా కొన్నాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యాను. చెల్లయ్య, చీరలు కాబట్టి చెరో సగం పంచుకున్నావు, నగల్లో అయితే నా కూతురు కూడా వాట ఇవ్వాలి. అప్పుడు నేను చక్క ఒంటి నిండా నగలేసుకుని యాంకరింగ్ చేస్తాను. నిన్న రాత్రి నాకు కూడా వాంతులు అయ్యాక ఇంకో 7 నెలలు పోతే నాకు కూతురు పుడుతుంది, కాబట్టి దానికి కూడా ఒక వాటా వేద్దాం. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నేను ఇంటికి నీకన్నా ముందొచ్చాను కాబట్టి నాకు 2 వాటాలు. పంపకాల్లో చిన్న పెద్ద తేడా ఉంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? మా ఆయన చెప్తాను. నాకు ఉన్నాడు మగుడు, నేను చెప్తాను. పెద్ద కర్మ కూడా కాలేదు, అప్పుడే పంపకాలు గొడవలున్నా కొనాలాగనే. ఈలోపు మా ఆయనకి 4 ఫుల్లులు పట్టించి అన్ని చెక్క పెట్టేయచ్చు. ఏం మాట్లాడరేవండి. అవును బ్రదర్, అక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఆస్తిని 2 వాటాలు చేసి పనిచేసుకుందాం. పనిచేయండి, మాకు భయం ఏంటి? సరైతే రేపు లాయర్ని రమ్మన్నాం. మళ్ళీ లాయర్కి వాట ఎందుకు? ఆడికి వాట అయ్యడానికి కదా, ఆస్తిని 2 ముక్కలు చేసి పేపర్లు రెడీ చేయడానికి. ఎప్పుడు చేస్తావు? ఇదిగో ఆస్తి పంపకాలు అయిపోగానే ఒక చాన్లే కొని పెడతానమ్మా. పిల్లలు ఏడిస్తే చాక్లెట్ కొనిస్తాననే డాడీని చూశాను, శాటిలైట్ కొనిస్తాననే ఫాదర్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఏమిటో, ఈవిడికి యాంకరింగ్ పిచ్చి, వీళ్ళకి నగల పిచ్చి, వాళ్ళకేమో తాగుడు పిచ్చి. ఏ పిచ్చి లేని పిచ్చి మహారాజు అచ్చిబాబు ఒక్కడే. అచ్చిబాబు అంటే గుర్తొచ్చింది, ఆడు బతికుండగా ఆస్తి మనం ఎలా పంచుకుంటాం? ఉంటే మాత్రం ఆడు ఆస్తి అడుగుతాడా ఏంటి? ఆడు అడక్కపోయినా ఆడు బతుకుండగా మనం ఆస్తి పంచుకోవడానికి చట్టం ఒప్పుకోదు. అక్కడ లేపనే టాణి లేపేద్దాం. వెంటనే లేపేయడానికి ఏమైనా ఇంటికేసే పిల్లర్లు అనుకుంటావా? మాటర్లో ఊళ్ళోళ్ళకి అనుమానం రాదు. ఓ 2-3 ఇళ్ళు ఆగి ఏ అన్నంలోనూ ఇసంగలు పెట్టావనుకో, అమ్మ మీద బెంగెట్టుకుని చచ్చాడు అని కలరివచ్చు. రాయ్ అక్కడ దుర్మార్గులారా, రాజేశ్వరమ్మ గారు మీకేం అన్యాయం చేశారా? కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంది కదరా, అటువంటి ఆవిడ పొట్టను పెట్టుకుంది చాలక ఇప్పుడు అభం శుభం తెలియన పసివాణ్ణి కూడా చంపాలనుకుంటున్నారా? ఊరుకోను, ఊళ్ళో అందరి ముందు మీ బండారం బయట పెట్టి రాళ్లతో కొట్టి మరి మిమ్మల్ని చంపిస్తాను. అంతవరకు నువ్వు బతుకుంటే కదంట్రా, చూస్తారా? నువ్వా కొంచెం ఉంటే వదిలి విడి అయిపో. సుబ్బు ఎక్కడ
పరిగెడుతున్నా? అదంతా తర్వాత చెప్తాను. పద. ఇంట్లో ఎవరు లేరు. ఎవరు అమ్మ చూపెట్టలేదు. నువ్వు వచ్చి చూపించు. తర్వాత చూపిస్తాను పద. అనే ఏంట్రా అడు చూడు. ఆడ అజ్జిబాబు గారికి మన మ్యాటర్ చెప్పేస్తానట్టున్నాడు. అయితే ఇద్దరు చేద్దాం పద. లేట్ చేయకుండా పద. ముందు నేను అమ్మని చూడాలి. అమ్మని చూపిస్తాను. దానికి ముందు మన ఇద్దరం దొంగ పోలీస్ ఆటాడు. దొంగలేరి అరుగు. మనం పోలీసులు అలా దొరకకుండా పారిపోవాలి. పద. చీ నీకేం తెలదు. పోలీసులు ఎక్కడైనా దొంగలు చూసి పారిపోతారంటే దొంగలే పారిపోవాలి. పద. అజ్జిబాబు వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి. దొరికితే చంపేస్తారు. అయితే వాళ్ళకి సస్తే దొరకద్దు. పద. టాటా. చీ ఎందుకనే ఆగమన్నావు? ఆగమంటే ఆగుతా చంపుతుంటే. స్పీడ్గా పరిగెట్టు అచ్చిబాబు. పరిగెట్టు. మనం దొంగలకి దొరకకూడదు. పరిగెట్టు. రే దుర్మార్గుడా, చివరికి నువ్వు కూడా. నేను కత్తి పట్టింది ధర్మాన్ని వధించడానికి కాదు, అధర్మం అంతు చుట్టడానికి. నీకేం భయం లేదు, స్వేచ్ఛగా పారిపో. అంతకులు మృత్యు దేవతలు వస్తున్నారు. కమాన్ హరియా. సుబ్రహ్మణ్యం, అచ్చిబాబును జాగ్రత్తగా చూసుకో. ఒకటి అటెళ్ళాడు, ఒకటి ఇటెళ్ళాడు. మనం ఫాలో అవ్వకుండా సెంట్రల్ స్టాట్యూలో ఇక్కడ నిలబడ్డామే. అటెళ్ళి ఆడేద్దామా, ఇటెళ్ళి ఈడేద్దామా అని ఆలోచిస్తున్నాను. ముందు నేసేద్దామా? దైత్యులు ముందు ఓడిచావు, మేము చేస్తాం. అచ్చిబాబు అలాగే నువ్వు కూడా వచ్చే. అచ్చిబాబు మధ్యలో దిగొద్దు, దూరంగా పారిపో. అలా ఆ రోజు అచ్చిబాబు పారిపోయాడు. అప్పటి నుంచి తన కోసం ఊరూరు వెతుకుతూ తిరుగుతున్నాను. అమ్మకి ఆస్తులకి దూరం చేసిన, చేర్చాల్సిన వాళ్ళ దగ్గరికే చేర్చి న్యాయం చేశాడా దేవుడు? లేదు సుబ్బు, ఆ దేవుడు అచ్చిబాబు చేసింది అన్యాయమే. కోట్ల ఆస్తికి వారసుడే ఇలా పరే వాళ్ళ ఇంట్లో ఉండవలసి రావడం నిజంగా అన్యాయమే. ఊరుకోకూడదు. ఎలాగైనా అచ్చిబాబుకి మనం న్యాయం చేయాలి. వాళ్ళ జోలికి వెళ్ళటం అంత మంచిది కాదేమో. అచ్చిబాబు జరిగింది అన్యాయం అని తెలిసాక కామ్గా ఊరుకోవడం కూడా మంచిది కాదు. కరెక్ట్ గా చెప్పావు శివాజీ. ఆ దొంగ నాయల్ని ఏదో చేయాలి. అమ్మగారిని చంపేసి అచ్చిబాబుని అనాథం చేసి వాళ్ళు మాత్రం లైఫ్ తెగంజాయ్ చేస్తున్నారు.